मेदक जिला निजापेट प्राथमिक व्यवसाय सहकार परपति संघं नूतन भवनानि मेदक एम्मेल्ये पद्मा देवेंदर रेड्डी प्रारंभिंचारु। ई संदर्भंगा आमे मात्लाडुतू रैतुलकु उपयोगपडेला सोसैटील द्वारा फर्टिलैजर षापुलु एरुवुल षापुलु दुकाणालु गोडौन्स एर्पाटु चेसुकोनि सोसैटीलु चाला मेरुग्गा पनिचेस्तुन्नायनि रैतुलकु अन्नि रकाल सहकारं अंदिस्तुन्न सोसैटीलु वाटि सेवलु चारुगा मेरुगा उन्नायनि मेदक एम्मेल्ये पद्मा देवेंदर रेड्डी अन्नारु। ई कार्यक्रमंलो एंपीपी सिद्धिरामुलु एंपीपी उपाध्यक्षुलु अंदे इंदिरा कोंडल రెడ్డి జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ సర్పంచ్ అనుష లక్ష్మీ నరసింహులు స్థానిక ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ బాపురెడ్డి సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు అమరసేనారెడ్డి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు నంద్యాల బాలరెడ్డి రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ బిద్యా సంపత్ కుమార్ కల్వకుంట్ల పిఎస్సిఎస్ చైర్మన్ అందే కొండల్ రెడ్డి నాయకులు అబ్దుల్ అజీజ్ కృష్ణారెడ్డి లక్ష్మీ నరసింహులు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు। మరి పిఎస్సిఎస్ సొసైటీలు కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నాయి, మరి అన్నీ కూడా పరిగణలోకి తీసుకోబడతా ఉన్నాయి। గతంలో మరి ప్యాక్స్ అన్న సొసైటీలు అన్న కానీ పెద్ద పేరెన్నిక కానీ లేకుండా అసలు సొసైటీల పనితీరు కూడా తెలియనట్టు ఉండేది, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతోని సొసైటీలు ఉన్న ఒక రూపానికి వచ్చి సొసైటీ బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా సొసైటీ పరంగా బ్యాంక్ నుండి లోన్ తీసుకొని గోడౌన్స్ కూడా కట్టుకోవడం జరుగుతూ ఉంది। అదేవిధంగా ఫెర్టిలైజర్ షాపుల లాగా కూడా ఓపెన్ చేసి రైతులకు సకాలంలో ఎరువులను అందజేయడంలో కావచ్చు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కావచ్చు సొసైటీలు ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నాయి। ఈరోజు నిజాంపేటలో మరి ఒక మంచి సొసైటీ బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పక్కన గోడౌన్ కూడా కట్టుకోబోతా ఉన్నాం, దాన్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది। మరి ఆ సొసైటీ చైర్మన్ గారికి ఆ మెంబర్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను। తప్పకుండా భవిష్యత్తులో కూడా ఈ సొసైటీ వ్యాపారదారులకు రైతులకు అందరికి ఉపయోగపడే విధంగా మీరందరూ కూడా పని చేయాలని చెప్పేసి కూడా సూచన చేస్తా ఉన్నాను। అదే విధంగా మరి నిజాంపేట మండలాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ మండలానికి సంబంధించినంత వరకు అన్ని అంగలను కూడా త్వరలోనే ఏర్పాటు చేసి ఈ నిజాంపేట పట్టణంలో ఇప్పటికే 100 బెడ్రూమ్లను అలాట్ చేయడం జరిగింది, వాటి ఇంకా ప్రారంభం కాలేదు, తొందరలోనే ప్రారంభం చేయిస్తాం। అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్ కూడా త్వరలోనే వేయించేసి ఈ మండలానికి ఒక రూపాన్ని తీసుకొస్తాం। మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారికి పిఎస్సి సెంటర్ ఇక్కడ కావాలని చెప్పేసి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సానుకూల స్పందించారు। భవిష్యత్తులో తప్పకుండా మండలానికి పిఎస్సి సెంటర్ను కూడా మరి మంజూరు చేయాలని కోరడం జరిగింది, త్వరలోనే దాన్ని కూడా చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ జై।